हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन मेरो चेस्को बोतना रेसिपी बेल्लम पाकम गव्वलु। ये बेल्लम पाकम गव्वल कोसमु गोधुम पिंडी 2 कप्पुलु, मैदा 1 कप्पु, बॉम्बे रव 1/2 कप्पु, साल्ट कोंचेमु, नेय्यि 1/2 कप्पु। स्वीट्स लो साल्ट ऐड चेयडम वल्ल चाला टेस्ट गा उंटुंदि। తగినన్ని వాటర్ తీసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలి। పిండిని మెత్తగా ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ పిండిని 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం। 10 నిమిషాలు అయిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని ఇలాగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి। పిండిని ఇలాగా చిన్న ముద్దలుగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు గవ్వల్ని తయారు చేసుకోవాలి। డీప్ ఫ్రీజర్ పట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం రెడీ చేసుకున్న గవ్వల మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। మొత్తం గవ్వల్ని ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం పాకం కోసం 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాము। 3 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది। 1 కప్పు వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి। ఇప్పుడు మనకు బెల్లం అంతా కరిగింది। వాటర్ ని స్ట్రైన్ అవుట్ చేసుకుందాము। బెల్లంలో ఏమన్నా చెరుకు పీసులు ఉంటే పోవడానికి। ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాము। ఇప్పుడు బెల్లం పాకంలోకి 1 స్పూన్ ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। మనకు బెల్లం పాకం గవ్వల కోసం బెల్లం తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ముందుగా రెడీ చేసుకున్న గవ్వల్ని పాకంలో వేసి కలుపుకోవాలి। అంతే అండి, మనకి ఎంతో టేస్టీ అయిన బెల్లం పాకం గవ్వలు రెడీ అయిపోయినవి। ఇవి చాలా చాలా టేస్టీగాను క్రిస్పీగాను ఉంటాయి, ఎందుకంటే మనం ఇందులో రవ్వ యాడ్ చేయడం వల్ల తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి।